ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా కాపునేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో కాపునేస్తం కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల ప్రతి కాపు మహిళకు సంవత్సరానికి 15,000 ఇస్తానని చెప్పిన మాటను సీఎం నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు. राष्ट्रमंत्री विदेश जिले राष्ट्र ఆపనేస్తోనే కార్యక్రమాన్ని ద్వారకా తిరుమల శనివేంకన సన్నిధిలో మేము మొదలుపెట్టడం జరిగింది. మా నియోజకవర్గం నుంచి సుమారుగా 2300 మందికి అంటే 15,000 చొప్పున 3 కోట్ల 45 లక్షలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న కాపు తెరగ బలిజి వంటరి మహిళలకు లబ్ధి చేకూర్చడం జరిగిందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 354 కోట్లు వెచ్చించి ఈ కరోనా టైంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ జగన్మోహన్ గారు ఇవేదో చేస్తాం చాలా ఆశ్చర్యమేసి పరిస్థితి ఉంది. మాటిచ్చిన ప్రకారం పాదయాత్రలు మాటిచ్చిన ప్రకారం కాపు నేసం ద్వారా నేను మహిళలను ఆదుకుంటానని చెప్పిన ప్రకారం ఇవాళ లాంఛనం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా అన్ని సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ గారని తెలియజేస్తాం.